ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తుంది అనాకాడమీ అకాడమీ అన అకాడమీలో ఏపీఎస్సి సబ్స్క్రిప్షన్ ధరలు త్వరలో పెరగబోతున్నాయి కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం త్వరగా తీసుకోవడానికి అదేవిధంగా బంపర్ ఆఫర్స్ నడుస్తున్నాయి ట్వల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ ట్వల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఎక్స్ట్రా ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఎక్స్ట్రా వస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి మార్దాలు కానీ సాధన అనేటువంటి బ్యాచెస్ కానీ లక్ష్యం అనేటువంటి బ్యాచెస్ కానీ పీక్యూఐ సెషన్స్ స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అదే అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా మనకి తెలంగాణ అనకాడమీలో జరుగుతుంటాయి వేరియస్ ఫ్యాకల్టీస్తో అదేవిధంగా మన క్లాసెస్ అనకాడమీలో ఎకానమీ క్లాసెస్ అనేటువంటి ఫ్రీగా జరుగుతుంటాయి ప్రతిరోజు కాబట్టి మీరు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేసుకోవడానికి కానీ ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు టెన్ పర్సెంట్ ఫీజు డిస్కౌంట్ రావడానికి కానీ మీరు మన కోడ్ ఆరు స్టెన్ అనేటువంటి కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఫీజులో డిస్కౌంట్తో పాటుగా ఉచిత క్లాసులు అయితే అన్లోడ్ అన్లాక్ కావడం జరుగుతుంది ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే ట్వెల్వ్ మంత్స్ కోర్సు ఏడు వేల ఏడు వందలు ఉంటుందండి మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆరు వేల తొమ్మిది వందలకు వస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ చూసుకుంటే లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు టెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్కి అయితే వస్తుంది వెల్కమ్ టు ఆర్ షెడ్యూజోన్ మరి ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఏ టూ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏ త్రీ జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ అనేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడిందండి ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆల్ ఇండియా ఎవరైనా అప్లై చేయవచ్చు అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు బోత్ మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్తో పాటుగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన మీ యొక్క అన్ని సందేహాలు కూడా ఈ ఛానల్లో నివృత్తి అవుతాయి దాంతోపాటుగా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అనేటువంటివి మన ఛానల్లో ప్రత్యేకం మరి ఇక్కడ చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇట్లా వేరియస్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి మనకి జాబ్స్ నోటిఫికేషన్ పడిందండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే సిఎస్ఐఆర్ అంటే అడ్వాన్స్డ్ మెటీరియల్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో భోపాల్లో ఉండేటువంటిది అక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుండి మరి ఏజ్ ఏ విధంగా ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ ఉందండి అన్నిటికీ కూడా అదేవిధంగా స్టెనోగ్రాఫ్ ఉద్యోగాలకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఏజ్ ఉంది మరి దీంతోపాటుగా ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఎస్టీకి ఐదు సంవత్సరాలు అనేటువంటివి అవి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతాయి మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అనేటువంటిది మీరు టైప్ చేయడం రావాలి లేదంటే కనీసం థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైప్ చేయడం రావాలి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్స్ గ్రేడ్ టూలో పోస్టులు కనుక చూసుకుంటే ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి థర్టీ ఫైవ్ వర్డ్స్ ఇంగ్లీష్ పర్ మినిట్ టైప్ చేసేటువంటి సామర్థ్యం అయితే ఉండాలి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ కూడా సేమ్ అయితే ఉందండి అదేవిధంగా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇంగ్లీష్ మాత్రం ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేటువంటి సామర్థ్యం అయితే మీలో ఉండి ఉండాలి అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా మీకు టైప్ అనేటువంటిది వచ్చి ఉండాలి ఇది ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఇక వీటితో పాటుగా మరి ఏ విధంగా అప్లై చేయాలి ఫీజు ఎంత ఉంది లాస్ట్ డేట్ ఏమిటి ఇవన్నీ కూడా చూసినట్లయితే లాస్ట్ డేట్ అనేటువంటిది అప్లై చేయడానికి పదిహేను సెప్టెంబర్ పదిహేను అనేటువంటిది లాస్ట్ డేట్గా ఉందండి అదేవిధంగా మనకి ఫీజు ఆన్లైన్లోనే మాత్రమే ఇది అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాలి అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో పీడిఎఫ్ అనేటువంటిది మన మన ఛానల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్ ఆరు ఆరు షెడ్యూల్ జోన్ అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో మీకు ఈ పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది అందులో జాయిన్ అవి ఈ పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఫర్ గవర్నమెంట్ నామ్స్ అనేటువంటి ఉంటాయి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ టైప్ అనేటువంటిది వచ్చి ఉండాలి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు బోత్ మేల్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో మరి ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే తీసాడో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అదేవిధంగా మరి ఫీజు ఎంత ఉండాలి అది ఎంత ఉంది అంటే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి ఆన్లైన్లో మీరు హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది మరి నెక్స్ట్ ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంది ఇలా క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి అదేవిధంగా తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ అనేటువంటిది కేవలం క్వాలిఫైయింగ్ నేచరే మాత్రం కానీ అందులో మార్క్స్ అనేటువంటివి యాడ్ చేయరు మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఎగ్జామినేషన్ మోడ్ అనేటువంటిది మనకి పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది ఉంటుందండి మరి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ మీద మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా టూ అవర్స్ థర్టీ మినిట్స్ అనేటువంటి టైం అయితే మీకు ఇస్తారు ఇంటర్మీడియట్ రేంజ్లో మీడియం చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ హిందీ మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ ఉంటుంది మరి పేపర్ వన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఏముంటుంది అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్కి ఇస్తాడండి పేపర్ వన్కి మెంటల్ ఎబిలిటీ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ మరి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేకపోవడము ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ పేపర్ చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్కి మనకి జనరల్ అవేర్నెస్ ఉంటాయి ఈ జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ మార్క్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి మూడు మార్కులు అనేటువంటి ఉంటాయి కానీ ఇక్కడ నెగిటివ్ ఉంటుంది పేపర్ టూలో ఒక తప్పు ఒక తప్పు చేస్తే ఇంకొక మార్క్ అనేటువంటిది పోతుందనమాట ఇంగ్లీష్ కూడా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ టూలో ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఒక నెగిటివ్ మార్క్కి ఒకటి వన్ ఫర్ వన్ అనమాట వన్ మార్క్కి ఒకటి పోతుంది అనమాట సో ఇవి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనేటువంటి మూడు సబ్జెక్ట్స్తో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది దీని తర్వాత మీకు టైప్ టెస్ట్ అయితే ఉంటుంది థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది టైప్ చేయాలి దీనికి మీకు టెన్ మినిట్స్ టైం ఇస్తారు టెన్ మినిట్స్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఆశిస్తున్నారో వీరికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో మీరైతే అప్లై చేసి బెనిఫిట్ పొందండి అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ